విడాకుల కేసుల్లో భరణానికి సంబంధించినటువంటి అంశం కీలకం. దాదాపుగా దేశంలో ఈ మధ్య కాలంలో విడాకుల కేసులు రెట్టింపు అంతకంటే ఎక్కువే అవుతున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం గతంలోకి మళ్ళే సంప్రదాయ కుటుంబ వ్యవస్థ ఉండాలని కోరుకోకపోవడం, స్వేచ్ఛ అపరిమితం కావడం, మాధ్యమాలు చేతిలోకి రావడం, సదుపాయాలు అధికం కావడం. ఈ నేపథ్యంలో హక్కుల గురించి తెలిసినటువంటి చైతన్యం, బాధ్యతల గురించి మర్చిపోయినటువంటి దశలో విడాకులు తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఈ విడాకులకి కారణాలు ఏంటన్నటువంటి అంశం పక్కన పెడితే, ఫైనల్గా మహిళల చేతిలో ఒక అస్త్రం కింద మారింది విడాకులు తీసుకున్నప్పుడు భరణం. ఈ భరణంలో అవతల తన భర్త కనుక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటే 50% డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళు, లేదా ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు అయితే అందులో 50 నుంచి 60%, 70% క్లెయిమ్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఈ సమయంలో తాజాగా ఒక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంచలనమే సృష్టిస్తోంది. ఒక కేసులో 10,500 రూపాయలు జీతం సంపాదించేటువంటి ఒక ఉద్యోగి విషయాన్ని కోర్టులో, కింది కోర్టులో తన భార్య విడాకులు తీసుకున్నప్పుడు భరణం కోసం పెడితే 3/4 వంతు డబ్బులు, అంటే అతనికి వచ్చేటువంటి జీతంలో 7,500 రూపాయలు భార్యకి ఇవ్వమని, 3,000 రూపాయలు మాత్రమే అతను ఉంచుకోమని చెప్పి ఆదేశించింది. దీని మీద హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు భరణాలు అసలు అట్లా ఎలా ఇస్తారని చెప్పి హైకోర్టే ప్రశ్నించింది. దీని మీద ఒక మార్గదర్శకాలని సూచించింది. ఒక పురుషుడు కనుక విడాకులు తీసుకుంటే కేవలం ఒక భార్య బిడ్డలు అన్నే కాదు, భార్య బిడ్డలు ప్లస్ తల్లిదండ్రులు ముగ్గురిని పోషించుకోవాలి, తను కూడా పోషించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటప్పుడు భరణాన్ని అన్ని రకాలుగా వర్గీకరించాలి తప్పించి వచ్చిన డబ్బంతా కూడా ఇటు పక్కన ఇచ్చేస్తే రేపు పొద్దున మిగతా వాళ్ళని ఎలా పోషించాలి. ఇంకోటి ఇక్కడ చట్టపరంగా కూడా ఒక కీలకం ఉంది. ఒకే చట్టానికి 2 రకాలైనటువంటి పదులు. మగవాడికి ఇక్కడ పెద్ద పరీక్షా సమయం అయింది. ఒకటి, భార్యని వేధించారని చెప్పి భార్య భర్తని, భర్త తనని వేధించాడని కేసు పెడితే ఆ భర్త మీదనే కేసు అవుతుంది. అట్లాగే తల్లిదండ్రులు నా బిడ్డ నాకు నన్ను పోషించట్లేదని కేసు పెడితే దానికి కూడా పురుషుడిదే బాధ్యత అయ్యేటువంటి పరిస్థితిలో చట్టం ఉంది. అంటే ఇక్కడ ఒక్క మగవాడిది రెండు వైపుల నుంచి కూడా కేసులు ఇరికించేటువంటి పరిస్థితి ఉంది. ఈ భార్య వలన కనుక తను తన తల్లిదండ్రులను చూసుకోకపోతే ఆ కేసులోనూ అబ్బాయే వెళ్ళి జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అదే సమయంలో భార్యని వదిలేసిన, అంటే భార్యకు సంబంధించి చూసుకోకపోతే ఆమె పెట్టినటువంటి కేసు కూడా ఇతనే బాధ్యుడు అవుతాడు. ఇట్లాగా ఒకే చట్టం 2 రకాల విధంగా వేధించేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకే రకమైనటువంటి చట్టంలో ఈ బాధ్యతలు అయితే ఇచ్చారు, కానీ ఎలాంటి ఛాయిస్ ఇవ్వలేదన్నటువంటి విషయాన్ని ఈరోజు న్యాయస్థానాలు గుర్తించి భరణం ఇచ్చేటువంటి సమయంలో ఈ తరహా నిర్ణయం తీసుకోమని చెప్పి చేసినటువంటి సూచన తాజాగా ఒక సంచలనమైనటువంటి పరిణామం. మరి భవిష్యత్తులో ఈ తరహా, అంటే ఇంతవరకు కూడా మాకు సెక్యూరిటీ ఉందన్నటువంటి ఉద్దేశంతో లేదా ఆస్తులు తీసేసుకుని వదిలేసుకోవాలనుకుంటున్నటువంటి మహిళలు ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో, ఆ ఆస్తులతో తమ ఎంజాయ్ చేయడానికి భర్తని వదిలేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మహిళలు పెరుగుతున్నటువంటి సమయంలో వచ్చినటువంటి తాజా తీర్పు మాత్రం నిజంగా సంచలనం సృష్టించేదే. భవిష్యత్తులో ఈ విడాకుల కేసులకు సంబంధించి కొన్ని మార్పులు చేపట్టేదే. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.